వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము స్పైసీగా నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో రండి చూద్దాం. ముందుగా ఒక కేజీ చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టి మనం చికెన్ని దాంట్లో వేసి 3 విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. రండి చూద్దాం. ఫస్ట్ ముందుగా చికెన్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పట్ట, లవంగం, యాలకులు యాడ్ చేసుకోవాలి. పసుపు పొడి యాడ్ చేసుకోవాలి. కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వాటర్ తగినంత యాడ్ చేసి 3 విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా చాలా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని చూడండి, గసగస, వెంచెనగపప్పు, మిరియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి కొద్ది కొద్దిగా ఎత్తుకొని ఇప్పుడు వేయించుకుందాము. చూడండి లైట్గా వేయించుకోవాలన్నమాట, ఫ్లేవర్ బాగుంటుంది. మనం వేయించి రుబ్బుకొని వేసుకుంటే గ్రేవీలోకి ఈ పేస్ట్ని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కూర. చూడండి ఇలా వేయించి పక్కన ఎత్తి పెట్టి ఒక ప్లేట్లో కొంచెంసేపు ఆరనిచ్చి మనము రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో నూనె యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నూనె ఇప్పుడు కాగిపోయింది. పట్ట, లవంగము, యాలకులు యాడ్ చేసుకుందాము. చూడండి ఇది ఫ్రై అయిపోయింది. ఎర్రగడ్డ యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా 3 యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఫ్రై అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాము. టమాటాలు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉప్పు కొద్దిగా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. అప్పుడే టమాటాలు తొందరగా ఉడికిపోతుంది. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము పసుపు పొడి యాడ్ చేసుకుందాము. కారం పొడి యాడ్ చేసుకుందాము. గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాయిల్ అయిన చికెన్ని మనము, చికెన్ మాత్రం ఫస్ట్ వేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. చూడండి యాడ్ చేసి అన్నిటిని మనం ఇలా కలుపుకోవాలన్నమాట. 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. బాగా ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. మనము చికెన్ బాయిల్ చేసిన వాటర్నే దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత నీళ్ళు కావాలో అంత యాడ్ చేసి కలుపుకొని బాగా బాయిల్ చేసుకోవాలి కొంచెం సేపు. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకున్నాము. చూడండి ఇప్పుడు రుబ్బుకున్న టెంకాయ పేస్ట్ని ఈ చికెన్ గ్రేవీలో వేసి కలుపుకోవాలి. చూడండి ఇంకొద్దిగా వాటర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. చూడండి బాయిల్ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా సైడ్లో చూడండి పైన ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసి మనము దింపేయాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, చిక్కగా నాటుకోడి పులుసు స్పైసీగా చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒక బౌల్ షిఫ్ట్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా భలే అదిరిపోతుంది సంగటికంతా కూడా. చూడండి ఇప్పుడు చిన్న కడాయి పెట్టి మనం కొద్దిగా తాలింపు చేసుకుందాము. జీలకర్ర, ఎండుమిరపకాయలు 1-4, కరివేపాకు వేసి తాలింపు చేసి ఆ చికెన్ గ్రేవీ మీద పోసుకోవాలన్నమాట. చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే రెడీ అయిపోయింది నాటుకోడి పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్.